गुड मॉर्निंग चिल्ड्रन वेलकम टू ऑनलाइन क्लास मैं फर्स्ट क्लासन लो उन्ना कदा अभ्यास చెప్పుకుంటున్నాను శివాజీ లెసన్ లో మాతృభాగన శివాజీ గురించి చెప్పుకుంటున్నాం కదా శివాజీ స్త్రీలను ఎంత బాగా గౌరవిస్తాడు పర స్త్రీలను తల్లిలాగా భావిస్తాడు అనేది లాస్ట్ పోయిన లో చెప్పుకున్నాం కదా మొత్తం అనసూయ సీత సావిత్రి సుమతి నలుగురు గురించి చెప్పుకున్నాం లాస్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం సిక్స్త్ పాయింట్ అనల జ్యోతులని ప్రతివత్తల వాపాచారులై గాయి భూజనులెల్ల నిజ సంపదలను దొరగి ఎస్త ధ్వజులై పోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే కులస్య బ్రహ్మ సంతానము జనని హైందవ భూమిని పగిది దుర్దుచ్చారిత్రము సాగునే అంటున్నాడు ఎవరికి చెప్తున్నాడు తన సైన్య దేశుడైన సోమదేవుడికి చెప్తున్నాడు అనల జ్యోతుల అనల జ్యోతుల అనలము అంటే అగ్ని కదా అనలము అంటే అగ్ని జ్యోతులు అంటే అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలలు అగ్నితోరే అగ్ని జ్వాలలు అంటే ఫైర్ అన్నమాట అగ్ని జ్వాలల వంటి పతివ్రతల పతివ్రతలు అంటే స్త్రీలందరూ పతివ్రతలనే చెప్పుకోవాలి మనం కదా ఈ పతివ్రతల పాపాచారులై అంటే పాపాచారులై పతివ్రతలను పాపాచారులలాగా పాపాచారులు అంటే పాపం చేసేవారు అంటే దురుద్దేశంతో స్త్రీలను డాయు అంటే స్త్రీల జోలికి వెళ్ళేవాళ్ళు ఎవరైతే పాప పాపపు తలంపుతో స్త్రీల జోలికి వెళ్ళేవారు ఈ గురు పూజను లెట్టండి భూమి మీద ఒక వేరే ఉద్దేశంతో పాపము ఉద్దేశంతో స్త్రీల జోలికి వెళ్ళేవాళ్ళు ఎవరని చెప్తున్నారు పతివ్రత అగ్ని జ్వాలల వంటి పతివ్రతల జోలికి వెళ్ళేవాళ్ళు ఏమవుతారు నిజ సంపదలు దొరకి कीर्ति प्रतिष्ठल अभी दी अर्थम दस वंश नाशन वंश तो सह नाशनमईतर एवरते अनल ज्योत अग्नि ज्वाल वाट पतिव्रत जोलो दुर्देश अला कीर्ति प्रतिष्ठल तो वंश तो सह नाशनमईतर विनमे అంటే వాళ్ళు ముస్లింస్ అన్నమాట
నీ దోషం గుణం గని నొచ్చుకోకు నిను చేతుం నీ గృహం నింపు